ఏం భయం లేదు, ఈ ఇంటికి యజమాని నేనే, ధైర్యంగా కూర్చో. అవును, రేపు మన పెళ్ళైన తర్వాత నువ్వేం చేస్తావు? ఇల్లు చెత్త పెడతా. చెత్త పెడతావా? ఓహో, చక్క పెడతావా. మనకు డిఫెక్ట్ ఉంది కదా, కాపలి కదా కదా. అవును, ఉదయం లేవగానే మధ్యాహ్నం వరకు ఏం చేస్తావు? నువ్వు వచ్చేదాతా అన్నం తింటుండా ఎదురు చూస్తాను. ఆహా, మహాపతివ్రత. ఓహో, మరి రాత్రిపూట ఏం చేస్తావు? గుర్రు పెట్టి నిద్రపోతాను. గుర్రు పెట్టి నిద్రపోతావా? అంతకంటే మరేం చేయాలో చెప్పు. చెప్తా. కొత్తగా పెళ్లైన దంపతులు మొట్టమొదట బసలు పోవటం కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకని ప్రస్తుతానికి నువ్వు మొగుడు అనుకో, నేను పెళ్ళాను అనుకుంటా. కొన్ని కొత్త విషయాలు చెప్తాను, నేర్చుకో. ఏమండి అలసిపోయి వచ్చారా? ఒళ్ళంతా ఈ చెమటలేమిటండి? ఒళ్ళు ఇంత మెత్తగా ఉందేమిటి? ఇంటికి రాగానే ఇలా మీద పడతావే, పడతావేంటి? మొగుడిని పెళ్ళని తొట్టతోడదా? కొట్టొచ్చు, మర్చిపోయి. తొట్టచ్చండి, ఎన్నిసార్లైనా తొట్టొచ్చు. అయ్యో, ఇదేమిటండి ఇలా చెమటలు పట్టేసింది? బట్టలు తీసేసి స్నానం చేద్దురుగండి. నేను పళ్ళ నుంచి రాగానే నా మీద పడి విసిగిస్తావా? లే, అమ్మా, నా కాళ్ళు పట్టుకుని సేవ చేయాలని తెలియదా నీకు? లే అమ్మా, లేస్తానమ్మోయ్. ఇది ఎక్కడ దొరికిందిరా బాబు? దీన్ని నేను లైన్ లో పెడదాం అనుకుంటే ఇదే నన్ను లైన్ లో పెట్టేటట్టుందేంటి? వస్తానా తల్లి? అమ్మో అమ్మా, వస్తానా తల్లి? అమ్మా, నాయనోయ్. ఆహా, కృష్ణుడు సత్యబాబుని కాళ్ళు నొక్కటానికి ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడో ఇప్పుడు అర్థమైంది. ఆహా, ఎంత బాగుంది. ఓహో, అత్తడా అత్తడా, ఎత్తడా ఎత్తడా. ఎప్పుడు మా యజమాని భార్య ఒక్కరోజు కూడా ఆయన కాళ్ళు ఎత్తుండదు. గబ్బుతంపు, వాడి పేరెత్తితేనే కంపు. గడ్జి కుక్కమహం వాడును. వారానికి ఒక్కరోజు కూడా స్నానం చేసేవాడు, దరిద్రుడు. మనకేంటి లలలాలి లిలిలాలిలా గజ్జి కుక్కనా? అయ్యా, నేను స్నానం చేయనా? నాకేంటే లలలా పాట పాడతావా? నిన్ను ఎరిడు, నన్ను కొడితే మీ అమ్మాయి పుల్లుడు వచ్చిందో లేదో చచ్చినా చెప్పను. రే, అక్కడికెక్కావా? నువ్వు దిగు. ఉండండి. ఒరే ఒరే, చెప్పరా అమ్మాయికి పురుడు వచ్చిందో లేదో చెప్పరా? అమ్మాయికి పురుడు వచ్చింది, ఆడపిల్ల పుట్టింది, తల్లి పిల్ల బాగున్నారు. అమ్మయ్యాకోండి. ఒరే, ఆ దరిద్ర పుండకు కూడా పురుడు వచ్చిందా? వచ్చింది, బిడ్డ పుట్టి పుట్టేశాడా? పురుట్లోనే పోయాడు. నీ నోట్లో పంచదార పోయ్యా. మా నాయనే ఎంత చల్లటి మాట చెప్పావురా. ఓరి నాయనోడవండి, ఓరి దేవుడా, ఓరి దేవుడా, ఓరి దేవుడా. దేవుడు లాంటి మనిషి జీవకు కూడా అన్యాయం చేయవే, అలాంటి నీకే ఇన్ని కష్టాలు రావాలా నాయన? యాత్రలో వెళ్లిన ప్రతి గుళ్ళోనూ దేవుడికి నీ గురించే మొరబెట్టుకునేది బాబు. ఇదిగో అది తట్టుకోలేక ఎట్ట అయిపోయింది. నీ పెళ్ళ బిడ్డని కను కూడా తల్లి కాలేకపోయింది. ఆ యమ ధర్మరాజుకు నీ బిడ్డే కావాల్సి వచ్చిందా నాయన? విధిని ఎదిరించడం ఎవరితరమో కాదు. లోపలికెళ్లి లలితనో బిడ్డనో చూడండి. పంచాయతీ ఆఫీసులో నాకు పనుంది, వెళ్ళొస్తాను. వెళ్ళిరా నాయనా, వెళ్ళిరా. ఈ పనుల ఒత్తిడిలోనూ నువ్వు ఈ దుఃఖాన్ని మర్చిపోవాలి. అమ్మో అమ్మో, ఏమి యాక్టింగ్, ఏమి యాక్టింగ్. మూడు సార్లు ఊర్వశి అవార్డు కొట్టిన సినిమా యాక్టర్ యాక్టింగ్ కూడా నీ యాక్టింగ్ ముందు బలాదూరు. ముందు నాకు అర్థం కాలేదు, అందుకే ఎంటనే అందుకోలేకపోయా. అంతొద్దు గాని కొంచెం తగ్గించండి, దిష్టి తగులుది. అమ్మో అమ్మో అమ్మో, ఇదేం పోయగలవే? ఈ బిడ్డ నా మనవరాలేగా, దీనికి నువ్వు పాలిస్తున్నావేంటే? ఏమిటా అది? పుట్టగానే బిడ్డను పొట్టను పెట్టుకున్నావు, ఇప్పుడు దీన్ని కాటి పంపేదాకా వదలవా? నీ పాపిస్టు చేతులు నా మనవరాలను తాకడానికి వీల్లేదు. ఇవో చేతుల పాపలు లాక్కుంటున్నావు, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అది కదే పిచ్చిమొద్దు, ఈవిడ గారు నీ బిడ్డకు పాలిస్తుంది. కొంపలు కాల్చే కొరివే ఇది. ఇన్నేళ్లు గొడ్రాలుగా పడి ఉండి ఏదో ప్రసవించింది ప్రసవించింది ప్రసవించినట్టుగా ఉందా? పాములా తన బిడ్డను తానే మింగేసింది. ఇప్పుడు ఆ తాచుపాము కళ్ళు నీ బిడ్డ మీద పడ్డాయి. అది తాగించేది పాలు కాదు, విషం. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో, ఇంకొకసారి వాగేవంటే తల్లివని కూడా చూడను.
లలిత. అవును, ఆవిడ నాకు దేవత. ఆవిడ ఎవరన్నా ఎవరంటే నేను సహించలేను. ఆవిడ విషం సాగించినా అది నా బిడ్డకు అమృతమే అవుతుంది. తల్లి చేసిన ఇక్కడి నుంచి బయటకి నడు. తెలుసా, తప్పమ్మా, అక్కడ ఊరుకో, నువ్వు బయటకి వెళ్ళమ్మా. నా కడుపున బుట్టి నన్నే బయటకు పొమ్మంటావా? అది దేవత, నేను దయ్యం. వెళ్తానే వెళ్తాను. ఆ దిక్కుమాలని చేతిలో నీ బిడ్డను పెట్టు. ఆ దయ్యం నీ బిడ్డను ప్రాణం తీసేదాకా వదలదు. నీ బిడ్డకు జబ్బు చేసి కళ్ళు తేలేస్తే అప్పుడు నా మాట నీకు అర్థమవుతాయి. నీ బిడ్డ చావు బతుకులో పడి ఏ మందు మాకు పనిచేయక గుడ్డుకోమంటే నీ నెత్తికెక్కిన కళ్ళు అప్పుడు కింద దిగుతాయి. ఇంకా ఎందుకు సిగ్గు లేకుండా పిచ్చి కుక్కలు బాగుతావు? మన కూతురు చచ్చిందనుకుని పంపకు పోయి స్నానం చేద్దాం పద. మీరు ఆగండి. ఆగితే నీ కూతురు మెడ పెట్టుకుని బయటికి కెంటేస్తుంది. అట చూస్తే నిలబడతామేంటి? పద పదండి, పదమంటుంటే అక్క పాపం తీసుకో. వద్దు, పాపని ముట్టుకోవడానికి కూడా నాకు భయంగా ఉంది. పాపం తీసుకుంటావా లేదా? వద్దమ్మా, ఈ పాపిష్టి చేతుల్లో పాపను పెట్టద్దు. పాపం నువ్వు తీసుకోవాలి, లేకపోతే నా మీద ఒట్టు. పడతానికి పోదు లలిత, నీ చెప్పే మాట విను. ఈ ఒక్క మాట తప్పించి మరి ఏ మాటైనా వింటాను. ముందు పాపకు పాలివ్వు లలిత. తీసుకోక. నీలో నిజమైన తల్లి ప్రేమే ఉంటే ముందు ఈ బిడ్డకు పాలివ్వు. మన ఊరి పొలాల్లో సుమారు నాలుగో వంతు ఈ గట్ల క్రింద వృధాగా వదిలేస్తున్నాం. దీన్ని కూడా సాగు చేయగలిగితే ఆకలికి మాడే అందరి కడుపులు నింపొచ్చు. అది ఎలా సాధ్యం బాబు? పొలాల మధ్య సరిహద్దు గట్లు తీసేసి సమిష్టి వ్యవసాయం చేయగలిగితే అది సాధ్యం అవుతుంది. మరి ఫలసాయం బాబు? ఎవరిది ఎంత ఫలమో ఆ వంతుల వారీగానే ఫలసాయం పంపకం జరుగుతుంది. ఈ సహకార వ్యవసాయంలో మిగతా గ్రామాలన్నింటికి మనం ఆదర్శం కావాలి. ఏమండే ఇక్కడ మీరు కోడిగుడులతో ఆడుకుంటూ కూర్చోండి, అక్కడ శేఖరం గారు మా ప్యానాలతో ఆడుకుంటున్నాడు. ఏ మొహం పెట్టుకుని ఇక్కడికి వచ్చావు? ఆ విషయం నేను అన్నానండి. మీ కూతురు పెళ్లి విషయంలో ఆయన అవమానించినవి ఏ మొహం పెట్టుకుని వెళ్తామని? నోడమే అదవా, నేను నా కూతురు పెళ్లి విషయంలో కలుగు చేసుకోవద్దని ఎందుకన్నాను? నీ కోడిబుర్రకు అర్థం కాకపోయినా కోడిబాబుకి అర్థమైపోయా? దేనికన్నట్టు? నేను కాదన్నా, నా కూతురు ఆడితో లేచిపోవడానికి సిద్ధపడింది కాబట్టి ఆ పరిస్థితిలో మనం ఏం చేయలేక ఉన్నట్టుండి వాళ్ళ పార్టీలో చేరిపోయాను. అది అర్థం చేసుకుని ఈయన కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. బంధుత్వం కలుపుకుని మాత్రం ఆ సేకరణ ఏం చేయగలిగావు? ఆ సహకార దుకాణం మంచి లాభాలు నడుస్తుందండి. అందుకే శేఖరం బాబు ఏది చెప్పినా ప్రజలు గంగిరెద్దులాగా తలకలుగుతున్నారు. దాంతో ఆడు రెచ్చిపోయి ఇప్పుడు సహకార వ్యవసాయం అంటున్నాడు, రేపు సహకార కుటుంబం అంటాడు. కోడిబాబు నువ్వు ఇట్టాగే కామ్గా ఉంటే ఆడు రాష్ట్ర స్థాయిలో రాజకీయంగా ఎదిగిపోతాడు. ఆ తర్వాత నువ్వు కోడిగుడితో ఆడుకోవడం కాదు, కోడిగుడి మీద ఏకలు కూడా కూర్చోవాలి. సహకార ఎరువుల దుకాణంలో సరుకు ఎప్పుడు దిగింది? నిన్ననే కదండి లారీ సరుకు దిగింది. అది చూస్తుంటే నా కడుపు మండిపోతుంది. ఆ సరుకే మండిపోతే త్వరగా కానివ్వండి. అమ్మో జీవకృష్ణ, నాకు భయమండి బాబు. ఆ కార్యక్రమం అయితే మీరే కానివ్వండి. ఇది ఎవరు రాకుండా నేను చూస్తూ అక్కడ నుంచి ఉంటా. నాయను ఇంతమంది జనం వస్తారండి. ఆ ఈ దెబ్బతో కోడి గారు ఖర్చు అయిపోయాడు. రే ఆగిపోయావేం రామూర్తి, అంటించు. ఈ గ్రామస్తుల కోపం ఎలాంటిదో రుచ్చుతూ గాని ఇంతవరకు నువ్వు ఈ గ్రామానికి ఎంతో ద్రోహం చేశావు. చివరకు అన్నమో రామచంద్ర అని అలమటించే ఈ పేదలు తమ డబ్బుతో తెచ్చుకున్న ఎరువుల్ని అగ్నికి ఆహుతి చేయటానికి సాహసిస్తావనుకోలేదు. ఇంకా వీడితో మాట్లాడేదేమిటి బాబు? కలావ చేయి వేస్తే పచ్చడైపోతాడు. ఆగండి, అడ్డు చెప్పకు బాబు. ఇలాంటి వాళ్లను విడిచిపెట్టకూడదు. ఈ రామ్మూర్తిని కొట్టి చంపేస్తే ఇలాంటి మరో దుర్మార్గుడు తలెత్తకపోడు. మనం కళ్ళు మూసు కూర్చోకుండా ఇలాంటి కలుపు మొక్కల్ని ఓ కంట కనిపెడితే సరిపోతుంది బాబాయ్. కనిపెట్టడంతో సరిపోదు శేఖరం బాబు. ఇట్లాంటి చీర పురుగుల్ని మందు పెట్టి మరీ చంపేయాలి. కనకయ్య ఇదిగో ఆ నోటితో నా పవిత్రమైన పేరు అనబాక. చూశారండి, నేను అతను ఏదో ప్రాణ స్నేహితులైనట్టు పెద్ద దబాయించేస్తాడు. ఇంకాసేపు అయితే ఈ దరిద్ర పాపంలో నాకు వాటా ఉందని చెప్పేస్తాడు. కనకయ్య ఏ పాపంలో ఎవరికెంత భాగం ఉందో సమయం వచ్చినప్పుడు బయటపడుతుంది కనకయ్య. అవునవును రామ్మూర్తి, ఇంత ఘోరం చేసిన నిన్ను పోలీసులకు అప్పగించవచ్చు, కానీ పోలీసులు ఇంతవరకు ఈ ఊళ్ళో అడుగు పెట్టలేదు. నీ కారణంగా పోలీసులు ఈ ఊరికి రావటం గ్రామ ప్రజలకు ఇష్టం లేదు. అందువల్ల
ఈ గ్రామానికి ద్రోహం చేసిన నీకు గ్రామ బహిష్కరణ శిక్ష విధిస్తున్నాను. 24 గంటల్లోగా నువ్వు ఈ ఊరు విడిచిపెట్టి వెళ్లిపోవాలి. ఇది గ్రామ పంచాయతీ నిర్ణయం. మంచి తీర్పు చెప్పాడు రా శేఖరం బాబు. రండి.